నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నా పేరు శివకుమార్. ఇంకా వార్త వివరాలకు వెళ్తే, ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా వైరస్పై అవగాహన కార్యక్రమం జరిగింది. కరోనా వైరస్ లక్షణాలు, దానివల్ల వచ్చే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్డౌన్, సామాజిక దూరం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలో వెల్లడించారు. ఈ సదస్సుకు కేటీసీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో హనుమంతునిపాడులో జరిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి రామకృష్ణ శర్మ, మండల ప్రభుత్వ వైద్యాధికారి ఎం ప్రతాప్రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి షేక్ గాయాజ్ బాషా, కేటీసీ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ పాపారాయుడు పాల్గొన్నారు. 24 కేసులు ఉన్నాయి, ఈరోజు 27, అంటే 3 పెరిగినాయి, 3 పాజిటివ్ కేసులు. ఈ క్రమంలో చాలామంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఢిల్లీకి వర్కర్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా బయటికి రమ్మని మేము అడుగుతూ ఉన్నాం అనేక గ్రామాల్లో. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హెచ్ఎంపాడు మండలానికి ఈరోజు మేము రావడం జరిగింది. గ్రామ సచివాలయంకి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజల్ని కరోనా వ్యాధికి వల్ల ఎంతో ప్రమాదం ఉంది, వాటికి కావాల్సినటువంటి సూచనలు ఇవన్నీ ఇవ్వడానికి ఈరోజు ఈ గ్రామంలోకి మేము రావడం జరిగింది. ఈ క్రమంలో కేటీసీ ఎడ్యుకేషన్ సొసైటీ, జన విజ్ఞాన వేదిక, పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని, ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నాం. ఈ క్రమంలో ఇక్కడ ఎస్ఐ గారు చాలా కోఆపరేట్ చేసి మాకు చేయూతను అందించారు. ఈ క్రమంలో చాలా విలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మొత్తం కూడా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. దీనికి స్వీయ నియంత్రణ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేటువంటి ఒక మహమ్మారి అందరినీ వణికిస్తూ ఉంది. ఈ క్రమంలో భారతదేశంలో లాక్డౌన్ చేయటం అనేది చాలా మంచి పని. మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు చేసినటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మరొక సూచనలు ఇచ్చి మన ప్రకాశం జిల్లా మార్క్